माजी सीएम चंद्रबाबू आदेश मेरे को प्रतिष्ठात्मक टीडीपी नेतल आध्र्यन में निर्वहिस्ट बादुडे बादुडु कार्यक्रम विजयनगर जिला श्रृंगवरपुकोट निजर्ग वेपाड़ मंडल में वीलुपर्ति पंचायती निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి మరియు గొంప వెంకట్రావు తదితరులు హాజరయ్యారు। పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పై అధిక ధరలు పెంచడం తగదని నాయకులు మండిపడ్డారు। శృంగవరపుకోట మాజీ శాసన సభ్యులు లలిత కుమార్ గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం కమిటీ సెక్రటరీ గారు రామప్రసాద్ గారు मंडल पार्टी अध्यक्ष गोंप वेंकटराव गारु अलगे निजोजवर्ग पार्टी अध्यक्षरालु उम्मड़ भारती एक्स एंपीपी दासर लक्ष्मी अलग मिगता पेद्दलंदरू बादुडे बादुडु कार्यक्रमानिकि वीलुपर्ति ग्राम इच्चेसारु। बादुडे बादुडु अंटे ई रोजु डीजिल धरलु पेट्रोल धरलु अलगे गैस धरलु वंट नूने धरलु अलग करेंट बिल्लुलु ई कूरगायल धरलु कूडा चाला दारुणंगा जगन प्रभुत्वं अंतका पंचायती जगन प्रभुत्मे वैएस कांग्रेस वर्वा मूड़ संवसरा कहींसम मूड़ रूपये वर्कना मैं पंचायती तुम विलेज कहींसम पनी चेयले कहींसम गवर्नमेंट वर्वा सोलार लाइटल वालज्य वाली दर वेको मिगता लाइटलैंते इवीं एक्ड़ो तचकोनी वाल नच्चे प्रभुत्वंत दारण प्रवर्ति इष्टाराज्य वाली अम्मड़न चेपेसी एदो मोसम से अलगे नलब संवसरा चेपे अभी मोसम से करंट बिल्ल उन्नायनि रईत भरोसा तीस लेकिन कर्नाएं ट्राक्टर उन्ये रेसन कार्डल तीस अलगे चचिपोन मन इंका उन्शन इलावी इवकोड़ी वाली चला विधाल కొన్ని విధాలుగా తప్పులు చేసి వాలంటీర్ వాళ్ళకి నచ్చిన విధంగా వాలంటీర్లు వాళ్ళకి నచ్చిన విధంగా తప్పులు చేసి తప్పులు చేస్తారు। వాలంటీర్లు వాళ్ళకి ఏది నచ్చితే అది వాళ్ళ ప్రభుత్వం చెప్పిన చర్యలు చేయకంట వీళ్ళకి నచ్చినట్టు ప్రవర్తించి కొంతమందిని లేనిపోని ఇబ్బందులు పెట్టి పెన్షన్లు అయి రానికంట ఒక 5 పెన్షన్లు ఎలిజిబిలిటీ ఉన్న పెన్షన్లు కూడా ఇప్పుడున్న వాలంటీర్లు వాటిని తప్పించేసి చాలా దారుణంగా వీల్పట్టు పంచాయతీలో సచివాలయంలో ఉన్నాయని సచివాలయం సర వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా ఏ పని చేయకంట ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది। కాబట్టి ఈ కార్యక్రమానికి బాదుడే బాదుడని కార్యక్రమం ఈ రోజు విజయవంతం చేయడం జరిగింది। అలాగే గ్రామ సర్పంచ్ సేనాపతి లీలా అప్పారావు వైస్ ప్రెసిడెంట్ గోకడ అప్పలర్సమ్మ అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జైపం చేయవలసిన చేశారు। కాబట్టి ఈ విధంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను। తెలుగుదేశం కార్యకర్తలకు అన్నదమ్ములకు అక్కజెల్లెలకు ఆడబిడ్డలు పెట్టారు 82 లో పార్టీ పెట్టారు 83 జనవరి 19వ తారీఖున సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు మన అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అటువంటి విశ్వాసాన్ని ఈ నాడు మన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు జనాన్ని మోసం చేసేటువంటి రెడ్డి నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రజలందరికీ నేనున్నాను నేను విన్నానని ఎన్నో కథలు చెప్పాడు బాదుడే బాదుడు బాదుడే బాదు ఏడిదా బాదుడు ఆవేళ 90 రూపాయల పెట్రోల్ ఇవేళ 120 రూపాయల ఆవేళ 70 రూపాయల ఆయిల్ ప్యాకెట్ ఇవేళ 200 రూపాయల ఇది బాదుడు కాదా ఒక పేద పిల్ల చదువుకుంటుందంటే ఇంట్లో ఏ కారణం వల్ల ఆ పిల్ల చదువుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకోవాలి ఆ ఫ్యాన్ వేసుకుంటే కరెంట్ కాల్తది ఆ కరెంట్ బిల్లుకి 300 రూపాయల బిల్ పెడితే నీకు అమ్మఒడి లేదా అమ్మకి ఓడేస్తున్నావు నాన్నద డబ్బులు తెంగేస్తున్నావు నేను మధ్య నిషేధం చేస్తాను అక్కజెల్లెలకు అన్నం పెడతానన్నావు మధ్య నిషేధం తీసేసి ఆ మధ్యాన్ని పెంచేసి వాళ్ళ అక్కజెల్లెలకు కార్యక్రమం చేపెత్తానన్నావు ఏమయ్యా ఈ ప్రభుత్వం జనాల్ని ఇంకా ఎంత కాలం మోసం చేయాలని అని ఆశీర్వాదం అయినా ఈ వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు ఏమన్నా కాస్త వింగతం జాను విశ్వాసం ఏమన్నా ఉందా మేమున్నాం మేము చూసాం ప్రజలు మోసం చేయడానికే మీరు ఉన్నారా ప్రజలకు అన్నం పెట్టడానికి ఉన్నారా ప్రజాదరణ పొందింది ప్రభుత్వం ధనదాహంతో తీర్చుకున్నది కాదు ప్రభుత్వం ప్రజలకు అన్నం పెట్టేదే ప్రభుత్వం పట్టిన అన్నం పెట్టే తెలుగుదేశం కార్యకర్తలు కూడా మోసం చేస్తున్నారే అన్నా క్యాంటీన్లు లక్షలు ఖర్చు పెట్టి పట్టిన అన్నం పెడుతున్నారు పేదవాళ్ళకి 2 రూపాయలకు పిట్టి టీ వస్తుందా ఈ రోజు 2 రూపాయలకు అన్నం వస్తుందండి 3 కోరలతో అలాంటి అన్నం పెట్టే పార్టీని మన ప్రజలందరూ మోసం చేసుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు విని అక్కలారే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆంధ్రాని నమ్మేస్తానన్నాడు।
ఆంధ్ర ఆదుకుంటాను అన్నాడు, ఇవాళ అమ్మేస్తున్నాడు. ఆడెవడో కొనాలి నాని గడట. నిన్నడు నేను చేశాను ఒకప్పుడు లారీలో క్లీనరు. ఇవాళ ఆడు డీజిల్ 1 లీటర్ డీజిల్ కేరళలు రావాలంటే 100 లీటర్లు కొట్టిస్తే అందులో 30 లీటర్లు డీజిల్ అమ్ముకు తెంగేవాడు. 10 రూపాయ పట్టునుండగా టైర్ అమ్ముకు తెంగేవాడు. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఏదో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బిచ్చ పెట్టారు. ఆ బిచ్చతో ఈవేళ మినిస్టర్ నాయకుడే ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. ఆంధ్రాడు అమ్మేస్తున్నాడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఎవడంటున్నాడు? అన్నం పెట్టే తల్లిని రొమ్ముకు ఇలాంటి నాయకులు ఎప్పుడైనా చూసారా? మనకు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఇలాంటి పనికిమాలిన మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఏ భారతీయుడన్నా చూశాడా? చూసిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఏ భారతీయుడని చెప్పనండి, ఎవరు వద్దు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వచ్చి చెప్పనండి, ఏయ్ నేను చేశాడు రా భద్రత కానీ ఒక్క నా కాయకుడు చెప్పనండి. తొడగొట్టి సాంప్రదాయకం కాదు, కానీ వాళ్ళు చేసిన దానికి మనం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడేదాని విధానాన్ని బట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. తెలుగువాడికి ఒక ఆత్మగౌరవం ఉంది, అది రోజాకు ఉంది ఏమన్నా ఆత్మగౌరవం? కొడాలి నానికి ఉంది ఆత్మగౌరవం. ఆడవాడు మొన్నటి వరకు ప్రెస్లో పని చేసుకున్నాడు, వాడి దగ్గరికి